నగర్కల్ నియోజకవర్గం రామన్నపేటలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కేవలం కార్యకర్తల సమావేశాలు, మా ముఖ్య కార్యకర్తలతో చర్చలే జరిపి నిన్ననే నామినేషన్ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని మన రేవంత్ రెడ్డి గారిది కూడా నామినేషన్ ర్యాలీ జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. మా అసలు ప్రచారం ఈరోజు మొదలైంది. ఇప్పటి వరకు ఎవరెవరు ఏదో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఏందని. మననే 280,000 పైచిల్ కోట్లతోటి గెలిచిన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి మీటింగ్ మీరందరూ కూడా ఈరోజు ఒక్క మండలం మీటింగే అది 10,000 మంది ఇవాళ, అంటే ఒక మండలానికి 30-40,000 ఓటర్లు ఉంటే 10,000 మంది ఇవాళ హెడ్ క్వార్టర్స్కి వచ్చిర్రంటే కాంగ్రెస్ పార్టీ ఆదరణ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం మనకి ఈరోజు క్లియర్గా తెలిసింది. అలాగే మొన్ననే మా వీరేష్ అన్నను 68,000 మెజార్టీతోటి గెలిపించారు ఈ నియోజకవర్గంలో. ఈరోజు మా అన్న రాజగోపాల్ రెడ్డి అన్న 2009 మొట్టమొదటిసారిగా ఎంపీగా ఉండి ఆయన వస్తుండన్న విషయం తెలుసుకొని కూడా కొంతమంది ఆయన అభిమానులు స్వచ్ఛందంగా రాజగోపాల్ రెడ్డి గారిని వినాలని, కలవాలని కూడా వచ్చారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు నాంది పలికినాం. ఈ ప్రతిరోజు 3 నియోజకవర్గాలు, ఇది ఫస్ట్ నియోజకవర్గం నగర్కల్. ఈరోజు మధ్యాహ్నం తుంగతుర్తిలో మోత్కూర్, రాత్రి ఆలేరు పట్టణం. ఇట్లా రోజుకు 3 మీటింగ్లు, 3 మండలాలు, 3 నియోజకవర్గాలుగా 15 రోజులు ప్రతి కార్యకర్తను, ప్రతి ప్రజలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది. స్వచ్ఛందంగా వాళ్ళు వస్తుర్రు, మమ్మల్ని ఆశీర్వదిస్తుర్రు. చామల కిరణ్ కుమార్ రెడ్డి, నేను భువనగిరి పార్లమెంటు సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం విలేజ్ నాది, చదువుకుంది నల్గొండలనే. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, నాకు ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది. పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన కాబట్టి నాకు అన్ని సమస్యల మీద అవగాహన ఉంది, చిత్తశుద్ధి ఉంది పనిచేయాలని. మా అన్నలకు ఎట్లుందో, ముఖ్యమంత్రి గారికి ఎట్లుందో, ప్రజలను ఏదో మంచి చేయాలని ప్రజలకు. 15 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, 150 రోజులల్లా ప్రజాపాలన పెట్టి 1,000,000,000 మంది అప్లికేషన్లు తీసుకొని వాళ్ళ సమస్యల మీద పర్యవేక్షణ చేస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న భువనగిరి మీటింగ్లో లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా 2,00,000 రుణమాఫీ గురించి మాట్లాడటం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, ఆసిఫ్ నగరు, తర్వాత ధర్మారెడ్డి ప్రాజెక్టుల గురించి, అంటే వేరే ప్రాజెక్టులన్నీ 5 ప్రాజెక్టులు ఏదైతే మనకు అనుసంధానంగా ఈరోజు మన అన్న చెప్పినట్టు గతంలో ఇవన్నీ 200-500 కోట్లు పెడితే ఇవన్నీ జరిగేటి, కానీ చిత్తశుద్ధి లేని బీఆర్ఎస్ ఏదైతే ప్రజల్ని పట్టించుకోకుండా చేసిందో. అలాగే అన్న వాళ్ళు చెప్పారు ఆల్రెడీ, ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు సమస్యలు కానీ, రైల్వే ఇష్యూస్ కానీ, ఏదంటే ట్రైన్లు కూడా అవుతలేవని చెప్పి ప్రజలకు ఇబ్బందులు అవుతుంది. ఈ మధ్యన రోడ్డు, హైవే రోడ్డు, వీటన్నిటి గురించి ఇలా ప్రజల ముందు ఓపెన్గా చర్చ చేసినాం. ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిర్రు, నన్ను పార్లమెంట్కి గెలిపిస్తే నేను భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల కోసం గొంతుకని ఇక్కడున్న ప్రభుత్వానికి, అక్కడున్నటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, 2014 నుంచి పెండింగ్ ఉన్న నిధులన్నీ తీసుకొచ్చి ఇక్కడ భువనగిరి ప్రజలను డెవలప్మెంట్ చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు, ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా ఉన్న యువకులకు ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా పనిచేస్తా. ఇంకా నేను ఒక యువకుని, నాకు తెలుసు ఒక మధ్యతరగతి యువకుడు చదువుకొని కూడా ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉంది. రైతులకేమో నీళ్లు లేని పరిస్థితి, పొలాలకు చదువుకున్న ఉద్యోగులకు, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం లేని పరిస్థితి. మరి బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ సోనియా మిస్తే నీళ్లు నిధులు నియమకాల మీద మరి మూడింటిని తుంగలోకి దొక్కినటువంటి బీఆర్ఎస్ని పంపించరు. ఇక బీజేపీ విషయానికి వస్తే ముఖ్యంగా బీజేపీ 15 పాలించి ఒక్కరోజు కూడా తెలంగాణ గురించి పట్టించుకున్న పరిస్థితి, తెలంగాణ గురించి పట్టించుకొని ఉంటే ఇదే కేసీఆర్ని దారిలో పెట్టి జరగబోయే కార్యక్రమాలని పర్యవేక్షణ పెద్దన్న పాత్ర పోయాలి. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి పాత్రనే ఇప్పటిదాకా పోషించి గుజరాత్లో ఉన్న వ్యాపారవేత్తలను డెవలప్ చేయడం, గుజరాత్లో ఉన్న రాష్ట్రాన్ని, గుజరాత్ రాష్ట్రాన్ని మోడల్గా తయారు చేయడంలో బిజీ ఉండి తప్ప తెలంగాణ చేసింది లేదు, చెయ్యబోడు. కొన్ని మతం పేరు మీద ఓట్లాడుకోవడం తప్ప ప్రజల మధ్యన డెవలప్మెంట్, ప్రజల కష్ట సుఖాలు ఏంది, ప్రజలకు ఏమైతే ప్రజలు సుఖంగా ఉంటారో తెలియనిటువంటి 2 పార్టీలకు మీరు దయచేసి ఓట్లు వేయకండి. వేయాలంటే కాంగ్రెస్కి వేయండి. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఒకటే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసింది. మీరు మొట్టమొదటిసారిలో భారతదేశంలో అట్టడుగు వర్గాలకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకు నిజంగా వాళ్ళకు కష్టకాలాలు ఉన్నాయని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 100 రోజులు పనికి ఆహార పథకం తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రతి వాడికి ఏదో ఒక పని ఉండాలని, ప్రతి వాడు అడుక్కొని తినొద్దని, ప్రతి వాడు నిద్ర ఆకలితో నిద్రపోవద్దని, అలాంటి పరిస్థితి తెచ్చిన దాన్ని, పనికి ఆహార పథకాన్ని కూడా నిర్వీర్యం చేసింది బీజేపీ పార్టీ. అంటే పేదల పట్ల చిత్తశుద్ధి లేని ఈ పార్టీని కూడా ఓట్లు వేయొద్దు మీరు. మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో
మనమందరం అన్నతమ్ములు లేక కులమతాలకు అతీతంగా పేదలు ధనిక వర్గాలు అందరు కలిసి ఉండి ఒక అన్నతమ్ముల భావజాలంతో ముందుకు పోవాలని సెక్యులర్ పదం వాడిన ప్రియాంబుల్ని కూడా వీళ్ళు ఏదైనా చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఆలోచించి 13 మే నాడు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి నన్ను మిగతా పార్లమెంట్ అభ్యర్థులుగా గెలిపించి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవచ్చు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.